ఎందుకంటే ఇదే చివరి భారీ నోటిఫికేషన్, తర్వాత మళ్ళీ 200-300 రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఎవరైతే సీనియర్స్ ఆస్పిరెంట్స్ మీలాంటి వాళ్ళు గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే మీలాంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం షామ్ ఇన్స్టిట్యూట్ మన శ్యామ్ సార్ గారు ఖర్చు వెనకాడకుండా ప్రతి విద్యార్థికి గ్రూప్ టూ అనే లక్ష్యంగా ఉన్న ఆస్పిరెంట్ కి సిలబస్ లో వచ్చిన మార్పులు ఏంటివి, ఆ సిలబస్ లో ఏ టాపిక్ మీద ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సక్సెస్ఫుల్ గా ప్రతి చోట కూడా మనకు కాకినాడ కానీ విజయనగరం కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ ఈరోజు అద్భుతంగా మన అనంతపురం లో కానీ అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. సో దానికి నిదర్శనం మా స్వామి ఇన్స్టిట్యూట్ అండ్ మీ యొక్క అంటే గ్రూప్ టూ సాధించాలని చెప్పేసి మీ యొక్క తపన అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి ఆ తపన ఉంటే కాదు, దాన్ని సాధించాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి. కాబట్టి 450 మార్కులు మనకి ఇక్కడ అంటే స్క్రీనింగ్ లో 150 మార్కులు, మెయిన్స్ లో మనకు మళ్ళీ 150, 150, 450 మార్క్స్. మరి 450 మార్కులను 400 గంటలు ఇప్పుడు మనం చెప్పలేము, కానీ కనీసం దాని మీద ఒక 4 గంటలైనా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఆ ఓపిక స్థానంతో ప్రతి ఫ్యాకల్టీ కూడా ఆయా సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్ట్ పైన మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే డెమో కూడా మేము బృందంగా రావడం జరిగింది. ఏదో డెమోలు అంటే ఒక ఫ్యాకల్టీ ఇద్దరు ఫ్యాకల్టీ రావడం కాకుండా ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీని కూడా మీ ముందుకు పరిచయం చేయాలి. ఒక ఇద్దరు ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇలా సిలబస్ మార్పులు వచ్చాయి అని చెప్పడం కాకుండా ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత ఆ సబ్జెక్ట్ పైన అవగాహన కలిగిస్తే ఆ విద్యార్థి ఉద్యోగంలో కీలక పాత్ర పోషిస్తుందని మన శ్యామ్ సార్ గారు సో ప్రతి బృందాన్ని మీరు ఇక్కడ పంపించడం జరుగుతుంది. చాలా విషయంలో టైం ఎగ్జామ్ ఉంటుంది, టైం పంచమానికి ఉంటుంది, 7 o'clock అంటే 7 o'clock క్లాస్ ఉంటుంది, 7 తర్వాత 1 మినిట్ లేట్ అయినా కానీ ఆ స్టూడెంట్ ని పంపడం జరగదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మీ సమయం మీకెంత విలువైందో మాకు కూడా అంతే విలువైంది. కాబట్టి ఎందుకంటే మీ యొక్క సమయం మాత్రమే కాదు మీతో పాటు 500 విద్యార్థులు ఉంటారు కాబట్టి అంటే 500 నిమిషాలు వృధా ఉంటుంది. కాబట్టి షానిషి తెలుపు ఎప్పుడు కూడా అనుకున్న సమయానికి క్లాస్ ప్రారంభం కావడం లేదు అండ్ అనుకున్న సమయానికి కోచింగ్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే బయట మార్కెట్ లో కంటెంట్ చూడం మనం ఎంత లాభం ఉంది పుస్తకం, ఎన్ని పేజీలు ఉన్నాయి, అందులో అవసరం ఉన్నది ఏంటి, అవసరం లేనిది ఏంటి అని చెప్పేసి అందుకే మీరు గమనిస్తారు గమనించారు. షా మినిస్టర్ 2 రాష్ట్రాలలోని ఏపీలో గ్రూప్ 1 ఫిలిం జరిగినప్పుడు, తెలంగాణలో గ్రూప్ 1 ఫిలిం జరిగినప్పుడు ఈ చెప్పిన ఏకైక సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో షా మినిస్టర్ ఎగ్జామ్ అయిపోయిన 1 hour లోకి చెప్పినాం. దట్ ఈస్ ద మా పంచవాళ్ళు. ఎవరైనా సరే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఈ చెప్పారా, ఈ చెప్పడానికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు, మరి సబ్జెక్ట్ని తెలుసులే కదా, కంటెంట్ కూడా అంటారు కదా, మరి మన సత్తా అక్కడే తెలుస్తుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఖరికి గ్రూప్ 4 కానీ అనవసరం లేని బుక్ ఏమని రేపే నోటిఫికేషన్ ఎల్లుండే నోటిఫికేషన్ లేదంటే సిలబస్ లో మార్పులు వచ్చినాయట. అసలు సిలబస్ లో మార్పులు వచ్చి ఉంటే ఎలాంటి మార్పులు వచ్చినాయని చెప్పేసి ఏ సంస్థ అయినా సరే మరి రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల భవిష్యత్తు కోరుకునేది ఉంటే ఇంత ఖర్చు వెనకాడకుండా ఎవరైనా మరి దీనికి అవకాశాలు పెట్టారా రాష్ట్ర స్థాయిలో? మనకి ఏం అవసరం అని అనుకుంటే అవును, కాకినాడ నుంచి ప్రతి ఫ్యాకల్టీ కూడా అన్ని జిల్లాలు తిరుగుకుంటూ ప్రతి విద్యార్థులకు కూడా ఆ సిలబస్ పైన అవగాహన కల్పిస్తూ గందరగోళం గురి కావాల్సిన ఉద్దేశంతో మేము రాష్ట్ర స్థాయిలో కూడా అవగాహన సదస్సులు పెట్టుకుందాం. ప్రతి చోట కూడా అద్భుతమైన స్పందన